ఈ వీడియోలో మనం పాస్పోర్ట్ ఫోటోలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మొట్టమొదటిగా పాస్పోర్ట్ ఫోటోలు తయారు చేసేదానికి అడోబ్ ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం పాస్పోర్ట్ ఫోటో తయారు చేయవలసిన ఫోటోని ఓపెన్ చేయాలి. అందుకోసం ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ క్లిక్ చేసి ఒక ఫోటోను ఓపెన్ చేశాను. ఈ ఫోటోని ఇప్పుడు మనం పాస్పోర్ట్ ఫోటోగా మార్చబోతా ఉన్నాం. మొట్టమొదటిగా పాస్పోర్ట్ ఫోటోకి సాధారణంగా 1.5-2 ఇంచుల కొలతలతో 200 రెజల్యూషన్తో పాస్పోర్ట్ ఫోటోను వేసుకోవాల్సి ఉంటుంది. సో ఫోటోషాప్ టూల్స్లో ఉన్న క్రాప్ టూల్ను తీసుకున్నాను. విడ్త్ 1.5 ఇంచెస్ పెట్టుకున్నాను, హైట్ 2 ఇంచెస్ పెట్టుకున్నాను, రెజల్యూషన్ 200 పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కొలతతో ఇక్కడ ఉన్న ఫోటోని నాకు కావలసినంతగా కట్ చేసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత క్రజర్స్ను ఉపయోగించి, కీబోర్డ్లో ఉన్న క్రజర్స్ను ఉపయోగించి, యారో మార్క్స్ను ఉపయోగించి ఫోటోను సెంటర్లో చేసుకున్న తర్వాత ఎంటర్ చేయడం ద్వారా ఫోటో మనకు కావాల్సిన సైజులో క్రాప్ అయిపోతుంది. ఆ తర్వాత కంట్రోల్ ప్లస్ ప్రెస్ చేయడం ద్వారా ఆ ఫోటోని మనకు కావాల్సిన సైజులో చూసుకోవచ్చు. ఇంకా ఈ ఫోటో ఒక సైడ్కి వచ్చినట్టుంది, మళ్ళీ దీన్ని క్రాప్ చేయబోతా ఉన్నాను. ఓకే, ఇప్పుడు ఫోటో ఎగ్జాక్ట్గా సెంటర్కి వచ్చేసింది. మళ్ళీ ఎంటర్ క్లిక్ చేశాను. ఈ ఫోటోని 1.5-2 ఇంచెస్లో క్రాప్ చేసుకున్న తర్వాత ఫోటోకి అవుట్ సైడ్ బార్డర్ ఉంటే ఫోటో బాగా కనిపిస్తుంది. కాబట్టి నేనేం చేస్తున్నానంటే బార్డర్ కోసం కంట్రోల్ ఏ క్లిక్ చేశాను, ఫోటో చుట్టూ ఫోటో అంతా సెలెక్ట్ అయ్యింది. తర్వాత ఎడిట్లోకి వెళ్ళి స్ట్రోక్ క్లిక్ చేశాను. స్ట్రోక్లో విడ్త్ 6 పిక్సెల్స్, కలర్ బ్లాక్ ఉంది, ఓకే క్లిక్ చేశాను. ఇప్పుడు ఫోటో చుట్టూ బ్లాక్ బార్డర్ ఏర్పడింది. ఈ ఫోటో డీసెలెక్ట్ చేసేదానికి కంట్రోల్ ప్లస్ డి సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఫోటో డీసెలెక్ట్ అయ్యింది. తర్వాత ఫోటోకి కొద్దిగా కలర్ పెంచడం ద్వారా మనం మంచి రిజల్ట్ని సాధించవచ్చు. దానికోసం ఇమేజ్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి కలర్ బ్యాలెన్స్ కానీ, బ్రైట్నెస్ కాంట్రాస్ట్ కానీ, లెవెల్స్ కానీ, కర్వ్స్ను ఉపయోగించి మనం మనకు కావాల్సిన విధంగా ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఫోటో డల్గా ఉంటే బ్రైట్ చేయవచ్చు, కలర్ లెస్ ఉంటే కాంట్రాస్ట్ పెంచి మంచి కలర్ సాధించవచ్చు. నేను ఓకే చేశాను. తర్వాత ఈ లేయర్ లాక్లో ఉంది. సో ఈ లేయర్ ప్యాలెట్ను మీద లేయర్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు లేయర్ను అన్లాక్ చేసుకున్నాను. ఇక్కడ క్లియర్గా చూడవచ్చు లాక్ అనేది వెళ్ళిపోయి లేయరు అన్లాక్ వెళ్ళిపోయింది. తర్వాత మూవ్ టూల్ను ఉపయోగించి ఫోటోను షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తున్నాను. ఆ తర్వాత యారో మార్క్స్, కీబోర్డ్లో ఉన్న యారో మార్క్స్ని ఉపయోగించి దీన్ని సెంటర్కి సెట్ చేశాను. ఆ తర్వాత ఎడిట్లో వెళ్ళి డిఫైన్ ప్యాటర్న్ క్లిక్ చేసి ఈ పాస్పోర్ట్ని ఒక ప్యాటర్న్గా మార్చాను. ఓకే క్లిక్ చేశాను. తర్వాత ఇప్పుడు నేను ఒక కొత్త షీట్ని తీసుకుంటున్నాను కాబట్టి ఫైల్లో వెళ్ళి న్యూ క్లిక్ చేసి విడ్త్ 6 సెంటీమీటర్స్, హైట్ 4 ఇంచెస్, రెజల్యూషన్ 200, 3 RGB కలర్లో ఉండే రకంగా ఒక కొత్త షీట్ తీసుకున్నాను. ఇప్పుడు ఎడిట్లో వెళ్ళి ఫిల్ ఆప్షన్ క్లిక్ చేసి కస్టమ్ ప్యాటర్న్లో ఉన్న నా ఫోటోని ఓకే చేశాను. ఇప్పుడు సరిగ్గా 8 పాస్పోర్ట్ ఫోటోలు 4x6 సైజుకి సమానంగా కూర్చోవడం జరిగింది. ఈ
తర్వాత మన ప్రింటర్ ద్వారా ఈ ఫోటోస్ని ప్రింట్ చేసుకోవడం సులభంగా వీలవుతుంది. ఈ విధంగా పాస్పోర్ట్ ఫోటోని మనం తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మీ అభిప్రాయాలు సూచనలు మీరు యూట్యూబ్లో సైన్ ఇన్ అయ్యి నాకు తెలుపవచ్చు.